పాపనపేట మండలంలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె. పాపనపేట మండల కేంద్ర పరిధిలోని ఆదివారం నాడు సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద టీఎంయూఆర్ రాష్ట్ర కార్యదర్శి మేడి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ మాట్లాడుతూ 30 రోజుల నుండి కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని, అలాగే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆర్టీసీ యాజమాన్యాన్ని అలాగే విలేకరును కూడా కించపరిచినట్టు వివరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పబ్బర్తి ప్రభాకర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి శ్రీకాంత్, పాపనపేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ చారి, మాజీ ఉప సర్పంచ్ ఎండీ కలీం, అలాగే వివిధ పార్టీ నాయకులు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మరి ఆర్టీసీ అనేది కేవలం మా ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన విషయం కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. ఆర్టీసీ సంస్థ పేద బడుగు బలహీన వర్గాల వారు ప్రయాణం చేసే సంస్థ ఆర్టీసీ సంస్థ. ఈ ఆర్టీసీ సంస్థ ప్రైవేట్ చేస్తే పేద బడుగు బలహీన వర్గాల వారు నష్టపోతారు, ఈ రాష్ట్ర పేద ప్రజలు నష్టపోతారు. కేవలం మీ ఎమ్మెల్యేలో, మంత్రులో, ముఖ్యమంత్రులో, మీ కుటుంబాలు కార్లలో తిరుగుతుండొచ్చు, కానీ మరి మీకు ఓట్లేసిన పాపానికి ఈ ఎర్ర బస్సు ఏదైతే నైజాం కాలం నుంచి ఈ రాష్ట్రంలో నడుస్తుందో ఆ బస్సులను పేద ప్రజలకు దూరం చేసి మరి భద్రత లేని ప్రైవేట్ రవాణాను తీసుకొస్తామంటే ఖచ్చితంగా ప్రజలను మేల్కొల్పి, ప్రజలను ఉత్తేజపరిచి ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటామని, మరి ఆర్టీసీ బస్సును మరి ఆపివేసే దిశగా, ప్రైవేట్ చేసే దిశగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజలు తిరగబడే విధంగా మేమందరం కూడా అందులో పాలు పంచుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, నిన్న ముఖ్యమంత్రి ఏదైతే విలేకరుల పట్ల కానీ, యూనియన్ల పట్ల కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల పట్ల కానీ ఉపయోగించిన భాష ఏమంతా కూడా శ్రేయస్కరం కాదని, నిజంగా ప్రజలందరూ మరి అదే భాషను తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆర్టీసీ కార్మికులు పనిచేసిందో అదే విధంగా ఆ ఉద్యమం తరహాలోనే ఈరోజు కూడా ఆర్టీసీ కార్మికులు అన్ని యూనియన్లలో కూడా పూర్తిగా మద్దతు ప్రకటించి మరి స్ట్రైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద పైచేయి సాధించి ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మెలో ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లను సాధించుకునే దాంట్లో విజయం. ఈ సర్వీస్ సెక్టర్లు అన్నీ కూడా సేవ కోసం, కేవలం ప్రజల యొక్క సేవ కోసం మాత్రమే ఉంటాయి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అయితే ఈ సేవా రంగం మీద కూడా లాభాలు ఆశించడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే సేవా రంగంలో లాభాలు రావు. ఇప్పుడు మనకు అక్కడ మెట్రో ప్రాజెక్ట్ ఉంది హైదరాబాద్లో, మెట్రో ప్రాజెక్ట్ మీద లాభాలు వస్తాయా? దాంట్లో పెట్టుబడి పెట్టిన దాంట్లో 0.1% ఇంట్రెస్ట్ కూడా రాదు అక్కడ. కానీ ఏమది, కేవలం పబ్లిక్ సెక్టర్ ప్రజల యొక్క సేవ కోసము అవి అన్నీ కూడా నిర్మిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మన ఆర్టీసీ రవాణా వ్యవస్థ కూడా సేవా రంగం ఇది. ఈ సేవ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలందరూ ఇక్కడ గ్రామ స్థాయిలో నుంచి అక్కడ హైదరాబాద్ పట్టణ స్థాయిలో వరకు కూడా ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క ప్రజలు కన్నబిడ్డ లాంటి వాళ్ళు ఇలా కాపాడుకుంటారు. మేము బిడ్డలము, తండ్రులము, తర్వాత చెప్తాం. మేము ఒకటే ఒకటి అంటున్నాం, ఆర్టీసీని పరిరక్షించాలి. ఈరోజు ప్రజలకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది, ప్రజలకు బ్యాడ్ మెసేజ్ పోతూ ఉంది. ఈరోజు 5100 ప్రైవేట్ రూట్ ఏదైతే స్టేజ్ క్యారేజ్ చేస్తూ ఉన్నావో, ఒక్కొక్క రూట్కు ఒక్కొక్క బస్సుకు 6 మంది ఉద్యోగాలు అవసరం. అంటే నిరుద్యోగులకు కనీసం అన్నా కూడా 6x5 అంటే 30 నుంచి 35 వేల నిరుద్యోగ ఉపాధి దొరుకుతూ ఉంటుంది. నువ్వు ఒకరి ప్రైవేటైజేషన్ చేయకపోతే అది మాకేమైనా లాభమా? మేము ఈ 80 డైరెక్ట్ కాల్ ఆఫ్ కాగానే రేపు పొద్దుగా లెక్కన ఒక ఇద్దరు చెక్ ఉంటుంది అక్కడ, కాగానే మా సమస్యలన్నీ కూడా ఇంతే ఉన్నాయి అనుకుంటాం, పోతాం డ్యూటీలు చేస్తాం. కండక్టర్ అమ్మ బ్యాగ్ పట్టుకుంటుంది, డ్రైవర్ అమ్మ స్టీరింగ్ పట్టుకుంటాడు, మెకానిక్ అయినా పాన పట్టుకుంటాడు, అయిపోతుంది. మళ్ళీ ప్రజలేం కావాలి? ఈరోజు రవాణా సంస్థ నిర్వీర్యమైపోతుంటే మేము మాకుగా ఉండి మేము పుట్టి కట్టుకున్నటువంటి దేవాలయం కనుక మేము తాపత్రయం పడతా ఉన్నాం. ప్రజలను ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ప్రలోభ పడకండి, సీఎం గారి మాటలకు ప్రలోభ పడకండి. ఈ పల్లెపాట యొక్క ఉద్దేశం కూడా అదే, మా రాష్ట్రంలో ఉద్దేశం కూడా అదే. అందరూ కూడా విద్యార్థులు పల్లెల నుంచి ఇక్కడ నుంచి మరి కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ పోవాలి. ఆ రాయితీలు ఎత్తేస్తాడు, ఇష్టానుసారం ఛార్జులు వసూలు చేపిస్తాడు. మరి అదేవిధంగా ఇవన్న అంటుండ్రు రాయితీలు ఇస్తావి సార్, నువ్వు ఇంతవరకు ఇచ్చిన రాయితీలకు ఒక బుడ్డ పైస కూడా ఇవ్వలేవు. మొన్నటికి మొన్న జిహెచ్ఎంసీ నుంచి మాకు రావాల్సినటువంటి 1496 కోట్ల రూపాయలను గంతే చట్టం తీసుకొచ్చినప్పుడు అది గంతే వాళ్ళదే లెవ్వువై, అంటే లెవ్వు అని జిహెచ్ఎంసీని సమర్థిస్తున్నావు. ఇలా ఆర్టీసీ ఏమి కన్నబడ్డ మరి